ఆలోచిస్తూ కూర్చుంటే పెళ్లి జరగడంతో పాటు శోభనం కూడా జరిగిపోయేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. వర్షిణి, ఇంట్లో వాళ్ళందరూ మన పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. మీ అమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, అన్నయ్యలు, వదిన అందరూ కూడా మన పెళ్లి గురించే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. కానీ నన్ను పెళ్లి చేసుకోవడం గురించి కానీ నా గురించి కానీ నీ ఒపీనియన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమా కాదా చెప్పు వర్షిణి. మా వాళ్ల మాట కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తుందేమో. నువ్వేం చెప్పక్కర్లేదు వర్షిణి. నీకిష్టం లేకుండా, నిన్ను అడగకుండా మీ వాళ్ళు పెళ్లి చేయాలనుకోరు కదా. అర్థం చేసుకోగలను. నీకోసం పట్టుచీర కూడా తీసుకొచ్చాను. పెళ్లి రోజు నువ్వు ఈ చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది. తీసుకో వర్షిణి. నీ మెడలో తాళి కట్టే మర్చిపోలేని రోజు కోసం ఎదురు చూస్తున్నా. నాకు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా ఉంటానని అందరూ అనుకుంటున్నారు. నేను చేసుకోకుండా ఉంటే లైఫ్ లాంగ్ అందరూ నా గురించే బాధపడుతూ ఉంటారు. నేను చేసుకునే ఈ పెళ్లి నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అవుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి. ఇదప్పుడే ఊహల్లో తేలిపోతూ పొగటి కలలు కనిస్తున్నట్టుంది. వర్షిణి, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు తప్పుగా అనుకోనంటే నీకో మాట చెప్తాను. ఏంటి? నా కొడుకు చనిపోయిన తర్వాత వాడు అర్ధాంతరంగా ఎందుకు చనిపోయాడని చాలా బాధపడ్డాను. వాడి జాతకం ప్రకారం వాడికి పూర్ణాయుష్ ఉంది. అలాంటప్పుడు అర్ధాయుష్తో ఎందుకు పోయాడనిపించి నీకెవ్వరికీ తెలియకుండా వాడి జాతకాన్ని, నీ జాతకాన్ని ఓ పెద్ద పేరొందిన సిద్ధాంతి దగ్గరికెళ్ళి చూపించాను. నా కొడుకు జాతకంలో ఎలాంటి దోషాలు లేవంట. నీ జాతకాన్ని చూసి నువ్వు నష్టజాతకురాలివని చెప్పాడు. నీకున్న జాతక దోషం వల్లే నా కొడుకు చనిపోయాడని సిద్ధాంతి గారు చెప్పారు. కొడుకు పోయినందుకు నేనెంత బాధపడుతున్నానో, భర్తని పోగొట్టుకుని నువ్వు కూడా అంతే బాధపడుతున్నావు. నువ్వు నష్టజాతకురాలివి కాబట్టి నా కొడుకు మట్టిలో కలిసిపోయాడని చెప్తే నువ్వింకా బాధపడతావని ఇన్నాళ్ళు నీకీ విషయం చెప్పలేదు వర్షిణి. ఆ సిద్ధాంతి గారు ఇంకొక విషయం కూడా చెప్పారమ్మా. నీకున్న ఈ గండం కారణంగా నేను ఎవ్వరు పెళ్లి చేసుకున్నా నాకు